తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను చెప్పే బాధ్యత ఉంది. కాబట్టి ప్రజాస్వామ్య దేశం లోపల దయచేసి ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్యానికి వేదిక పార్లమెంట్. మనం దేశంలో అదొక దేవాలయంగా, ప్రజాస్వామిక దేవాలయంగా దాన్ని గౌరవిస్తాం. అత్యంత ప్రాధాన్యత, అత్యంత ప్రాముఖ్యత ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామికంగా 140 కోట్ల జనాభా ఉన్నటువంటి వ్యవస్థకు అదొక చట్టసభ. అటువంటి సభలో మొన్న 13వ తేదీ నాడు మొట్టమొదటిసారిగా నూతనంగా నిర్మించుకున్న దానిలో అగంతకులు దునికి పార్లమెంటు సభ్యులపై టియర్ గ్యాస్ విడిచేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. అందుకు సంబంధించి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల పార్లమెంటు సభ్యులు, లోక్సభ కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి పరిణామాలను ఆఖరికి పార్లమెంటు వేదికగా జరిగినటువంటి ఈ ఆగంతకుల దాడిని, శాంతి భద్రతల పరిస్థితిని ప్రధానమంత్రి ఏ విధంగా వ్యవహారం చేస్తా ఉన్నాడు అనే అంశం మీద ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తే ముందు రోజు దాదాపు 14 మంది పార్లమెంట్ సభ్యుల్ని, దాని తదుపరి ఒకటే రోజు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈవెన్ ఆంగ్లేయులు పరిపాలించిన రోజు కానీ బీజేపీ పేర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి నల్లటి రోజులలో కూడా ఎన్నడూ దేశంలో ఇటువంటి చీకటి రోజు ఎన్నడూ జరగలేదు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూడి చేసింది ఆ రోజు. 70 మంది పార్లమెంట్ సభ్యులు సస్పెండ్ చేయడం అంటే ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ. ప్రజాస్వామ్యంగా జరిగినటువంటి పరిణామాల గురించి జవాబు చెప్పాల్సిన ప్రధానమంత్రి, రాజీనామా చేసి బాధ్యత వహించాల్సిన హోంశాఖ మంత్రి మాట్లాడకుండా ఒక పార్లమెంటరీ వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా వ్యవహారం చేయడం అంటే ఇది ఇంతకంటే జీవితంలో వ్యవస్థలో ఇంకొకటి ఉండదు. తానేషాలాగా ఒక నియంత కంటే ఎక్కువగా ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పరిపాలిస్తున్నాడు కాబట్టి రాహుల్ గాంధీ గారు నఫ్రత్ చోడో భారత్ చోడో అని పేరు మీద పాదయాత్ర చేసినాడు. దేశవ్యాప్తంగా విద్వేషాలకు వ్యతిరేకంగా ప్రేమాభిమానాలు పెరగాలి, ప్రజాస్వామ్యం నెలకొనాలి, ఆ ప్రజాస్వామ్యం నశించాలి, నియంతృత్వం పోవాలి, ప్రజాస్వామ్యం రావాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ దేశంలో ఎక్కడైనా కూడా అన్ని రకాలుగా అటు ఆర్థిక పరంగా భారతదేశ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ వ్యవస్థ లోపల కంపెనీలను ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తే వాటన్నిటినీ మేమిద్దరం మాకిద్దరం అన్నట్టుగా దేశం మొత్తం ధారపోస్తూ ఉంటుంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించినా, ప్రభుత్వాన్ని విమర్శించినా, ప్రభుత్వం గురించి ప్రశ్నించినా బీజేపీ అనుబంధ సంస్థలుగా సిబిఐ, సిఐడి, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్లను దాడి చేయించి ఉసిగొల్పి భయభ్రాంతులకు గురి చేసి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే ఈ పార్టీ ఏకంగా పార్లమెంటు వ్యవస్థ మీదనే దాడి చేసింది. పార్లమెంటులో కూడా గొంతు విప్పరాదు, ప్రజాస్వామ్యం లేదు. ఆనాడు మేమందరం కూడా తెలంగాణ కోసం కొట్లాడిన ఎన్నడూ కూడా ఇటువంటి ఘోరమైనటువంటి వ్యవస్థ చూడలే. మా హక్కులను మేము గట్టిగా ఆఖరికి బట్ట కట్టుకొని కూడా అడిగినటువంటి పరిస్థితి పార్లమెంట్ లోపల. ఆనాడు కూడా ఇంత కఠినంగా వ్యవహారం చేయలే. కానీ ఇలా చూస్తుంటే ఈ ప్రభుత్వం మొత్తంగా 4 కాళ్ళు నియంతృత్వం మీదనే నడవాలనుకుంటుంది తప్ప ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతా ఉన్నది. మేము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన భారతీయ జనతా పార్టీ పరిపాలనా విధాన్ని దేశంలో మొత్తం ప్రతిపక్షాలు కలిపి ఇండియాగా, ఇండియా అనే పదంతో కలిస్తే కూడా జీర్ణించుకోలేని విధంగా ఈరోజు ఈ సంఘటనకు పాల్పడుతూ ఉంది. దేశంలో ఉన్న మొత్తం రాజకీయ పార్టీలు గతంలో వాళ్లతో ఉన్న మిత్రపక్షాలతో సహా ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. పార్లమెంటు భద్రంగా ఉండాలి, ఈ దేశం భద్రంగా ఉంది అని ప్రజలు ఒక విశ్వాసం కలగాలంటే కనీసం పార్లమెంటరీ వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి పార్లమెంటు భద్రత ఉండాలనుకుంటే అటువంటి పార్లమెంటు మీద దునికి వచ్చి భారతీయ జనతా పార్టీ ఎంపీ సిఫార్సు మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావలసుకొని ఈ విధంగా చేస్తే కూడా వాళ్ళను రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటే
వాళ్ళను రక్షించడానికి ప్రయత్నించడమే కాక దాన్ని ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేస్తుందంటే ఏంటిది అని ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది యావత్ తెలంగాణ ప్రజలకు. మేము గొప్ప, మేము అధ్యస్తాం, మేము దేశభక్తులు అని చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీలు తెలంగాణలో నుంచి వహిస్తున్నాడు కేంద్ర మంత్రి కావచ్చు, మిగతా ఇద్దరు పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఒకసారి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏం పట్టానట్టు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నా మాట్లాడనట్టు ఆనాడు తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడితే మాట్లాడారు, తెలంగాణ తగ్గుదారిని ఎత్తుకపోయినట్టే మాట్లాడారు, పార్లమెంటు మీద దాడి జరిగితే మాట్లాడారు, పార్లమెంట్ మెంబర్లు సస్పెండ్ చేస్తే మాట్లాడారు. ఎందుకు మరి మూగనోము? ప్రజాస్వామ్యంలో ఒక సిద్ధాంతపరమైన విలువ లేవా అనే మాటను దయచేసి యావత్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ చేష్టలు గమనించాలని, యావత్ తెలంగాణ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎటువంటి వితండ వాదానికి నియంతృత్వానికి ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యానికి కూని జరిగే విధంగా వ్యవహరిస్తుందో సమాజం గమనించాలనే ఉద్దేశంతో గతంలో ప్రాతినిధ్యం వచ్చిన పార్లమెంటు సభ్యులు నలుగురం కూడా తెలంగాణ సమాజానికి చెప్పే బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నుంచి విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. మా సమిష్టి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వేదికైనటువంటి పార్లమెంటు గౌరవంగా ఉండాలి, పార్లమెంట్ ఈ దేశాన్ని మనం నిర్మించుకున్న రాజ్యాంగాన్ని అమలు చేసే వేదిక, మన ప్రియాంబుల్ చెప్తా ఉంది మన రాజ్యాంగానికి వేదిక అని. అటువంటి పరిస్థితులలో దాన్ని 13వ తేదీ జరిగితే ఇలా 20 తారీఖు దాకా వచ్చినాం కానీ ఎవరు దోషులో చెప్పే పరిస్థితి లేదు, దాని మీద ఊరికే వారం రోజులు డిమాండ్. కాబట్టి మళ్ళీ ఒక్కసారి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఆ సంఘటన 13వ తేదీ సంఘటన మీద విచారణ జరపాలి, సస్పెండ్ చేసిన ఎంపీలను బేషరతిగా వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి, భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలకు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే సంఘటనల పట్ల చర్చకు అవకాశం ఇవ్వండి. చర్చకు ఎందుకు పారిపోతా ఉన్నారు? నిజంగా మీ తప్పే లేకపోతే అనే డిమాండ్ను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం.